ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్. వేల గంటలు నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు ఏంది లైన్ ఏంది కథ ఏంది ఎట్లా పోవాలి ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం అట్లా చేరానంటే ఏం చేయాలి మన ఎత్తుగడలు ఏముండాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే, జెండా తయారైంది కూడా మన 2000 సంవత్సరంలోనే. చాలామంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు ఇయర్ 2000లోనే బాలకృష్ణే పాడి పాటలు, మొదటి పాటలు కొన్ని కొన్ని వటకచ్చి వాంతను పాడించాడు, తను పాడాడు. అద్భుతమైన పాటలు కదా, ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము, అప్పట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది, ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొద్దిగా మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నావు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అట్టే రాసిపడేసి. సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది, అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అపనమ్మక స్థితి, ఏ కాయక తెలంగాణ బైక్ ఆ తెలంగాణ ఇవ్వని మాట్లాడి అదే మాటగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ బాబు అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించిన. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డం. పిడికడంటే పిడికడే మంది, చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు కూసోకి తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు, ఆ ఎర్రటి ఎండల మే నెలలో. ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధగలితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం కొద్ది తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయినరు, అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా చూసి చచ్చిపోదురు తృప్తి పడదురు అని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు, అంత బాధలు పడ్డం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటేనే ఒళ్ళు పులకరిస్తే, పిలిపిస్తే వచ్చుడే 100,000 మంది 1,000,000 మంది జనం రోడ్ల మీదకి. వంటా వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద, ఎక్కడికక్కడ అసలు మామూలి ఉద్యమం కాదు అది.
ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన మొదలైన మున్న పదవులను ఇసిరికొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు రెండు బదనాములు పెట్టే తెలంగాణ మీద, తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణం అని రెండు. అంటే దీన్ని మలినపరచాలి, తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం బేకార ముచ్చట అనేటువంటి ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో, ఉద్యమం పేరిట ఎవరు ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరినన్నా అడిగితే ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది, హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు, ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు పట్టుకోలేవు చాలా బ్రహ్మాండంగా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండేది, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీస్ పెడతామంటే, కుట్రతోనే ఆయన బిల్డింగులో కొట్టారు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణకే తెలంగాణలో జాగ దొరకని ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీస్ పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు, మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీస్ టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలివిగా పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలు పోయినాం కాబట్టి, అహింసతను పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు, ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని చర్చించుకొని మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం. అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం, జయాలు వచ్చినాయి అపజయాలు వచ్చినాయి, జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే దాన్ని మలుచుకుంటూ పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.